ఉక్రెయిన్ పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో శాంతి స్థాపన దిశగా కృషి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్ జర్మనీ 7వ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ చర్చల అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా మధ్య సుదీర్ఘంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం దిశగా భారత్ చొరవ చూపాలని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్స్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు 18వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ లో పాల్గొన్న మోదీ రాబోయే 25 ఏళ్లకు వికసిత భారత్ కోసం రోడ్ మ్యాప్ రూపొందించామని తెలిపారు. ప్రపంచ వాణిజ్య తయారీ కేంద్రంగా భారత్ మారిందని, పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని వ్యాపారవేత్తలకు సూచించారు. నైపుణ్యం కలిగిన భారత శ్రామిక శక్తి కోసం వీసాల సంఖ్యను 20,000 నుంచి 90,000కు పెంచేందుకు జర్మనీ ముందుకు వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. यूक्रेन और पश्चिम एशिया में चल रहे संघर्ष हम दोनों के लिए चिंता के विषय है. भारत का हमेशा मत रहा है कि युद्ध से समस्याओं का समाधान नहीं हो सकता और शांति की बहाली के लिए भारत हर संभव योगदान देने के लिए तैयार है कि 20वीं सदी में बनाए गए ग्लोबल फोरम 21वीं सदी की चुनौतियों से निपटने में सक्षम नहीं है. यूएन सिक्योरिटी काउंसिल सहित अन्य मल्टीलेटरल इंस्टीट्यूशंस में रिफॉर्म्स की आवश्यकता है. भारत और जर्मनी इस दिशा में सक्रिय रूप से सहयोग करते रहेंगे.